రాజధాని అమరావతిని మూడు ముక్కలుగా విడగొట్టి పాలన వికేంద్రీకరణ బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని అమరావతి సాధన కమిటీ విద్యార్థి నాయకుడు పండు తిరగటి ఆరోపించారు. పిఠాపురంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుని రాష్ట్రం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అష్టలక్ష్మీలకు పూజ చేసుకున్న మహిళలు ఆశలను కకలవికలం చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఉంటే దాని నివారణకు చర్యలు తీసుకోకుండా రాష్ట్ర పాలనపై విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అంటున్నారు. ఈరోజు కర్నూలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఉన్న ప్రజలైనా సరే అమరావతి రావడానికి చాలా దగ్గరగా ఉంటుంది. సుమారు 8 జిల్లాల ప్రజలకి కర్నూలు కంటే పక్క రాష్ట్ర రాజధాని దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు ఈరోజు న్యాయ వ్యవస్థకు సంబంధించిన క్యాపిటల్గా ఏర్పాటు చేస్తానంటే మీకు పాలన మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది, మీకు పాలన మీద ఉన్నటువంటి అనుభవాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి అనుభవ రాహిత్యంతో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు గవ ప్రభుత్వాన్ని నడిపే కన్యా ఈ ప్రభుత్వం నుంచి మీరు వైదొలిగి ఈ రాజధాని ప్రస్తావనని మేనిఫెస్టోలో పెట్టి మేము రాజధాని మారుస్తాం, మూడు ప్రాంతాలుగా తీసుకొస్తామని చెప్పి మీరు చెప్పిన తర్వాత ఎలక్షన్కి పోండి, ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ విధానాన్ని పెట్టండి, అప్పుడు ప్రజలు మీకు నిజంగా ఇదే 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం ఇస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయితే గనక అప్పుడు ఈ పాలనా వికేంద్రీకరణ అనేది చేపట్టాలి. ముఖ్యంగా చివరిగా ఒక విషయం, ఏదైతే మీరు పాలనా వికేంద్రీకరణ అంటే మూడు జిల్లాలకు మాత్రమే చెప్తున్నారు, మరి మిగతా జిల్లాలు ఏం చేసుకున్నాయి? ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి ఏంటి? పాలనా వికేంద్రీకరణ ఏర్పడిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి ఏంటి? మీరు తూర్పుగోదావరి జిల్లాకు ఏమిస్తున్నారో చెప్పాలి. ఈరోజు గతంలో ఇక్కడ ఇవ్వాల్సిన పెట్రోకెమికల్ యూనివర్సిటీ ఏమైపోయిందో తెలీదు, ఇక్కడ ఇవ్వాల్సినటువంటి యూనివర్సిటీ ఏమైపోయిందో తెలీదు. మరి అది ముఖ్యంగా మీరు మన తెలుగు యూనివర్సిటీకి రాజమండ్రికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా మీ యొక్క పార్టీ కార్యకర్తలకు ఇచ్చే స్థలాల పంపిణీలో దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఇటువంటి విద్యా వ్యవస్థలు మరి మీరు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం లేదో చెప్పాలి. మూడు ప్రాంతాలకు మాత్రమే మీరు రాజధాని తరలిస్తారా? ఈ తూర్పుగోదావరి జిల్లాకు కూడా పాలనా వికేంద్రీకరణలో ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారో చెప్పిన తర్వాత మాత్రమే, ఎందుకంటే అన్ని జిల్లాల కన్నా తూర్పుగోదావరి జిల్లా అత్యధికమైనటువంటి వనరులు ఉన్న జిల్లా, అత్యధికమైనటువంటి సదుపాయాలు ఉన్న జిల్లా, అత్యధికమైనటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులను కలిగి ఉన్న జిల్లా, ఎందరో నాయకులను ఉద్దండులను అందించినటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాకు మీరు ఏం చేశారో చెప్పిన తర్వాత మాత్రమే పాలనా వికేంద్రీకరణ చేపట్టాలి. అప్పటి వరకు కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ ఏకమై ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటారని చెప్పి మీ ఇటువంటి మోనార్కమైనటువంటి మూర్ఖత్వమైనటువంటి పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో దీనికి తప్పక సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.